ఉపవాసం ఉండటం మనకు దీవెన ఆశీర్వాదమే. దేవుని యొక్క శక్తిని పొందుకోవచ్చు, దేవుని యొక్క బలాన్ని పొందుకోవచ్చు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు, మన కోరికలు మన అవసరతలు సిద్ధింపజేసుకోవచ్చు. మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడ బలపడవచ్చును, మంచిదే. కానీ అదే సమయంలో మనము చేసే ఉపవాసము అది దేవునికి ఇష్టమైన ఉపవాసమేనా అని మనల్ని మనము నీవు నేను ప్రశ్నించుకోవలసి ఉన్నది. ప్రియమైన తల్లి, నువ్వు ఉపవాసం ఉంటున్నావు. సిలువ శ్రమలు ధ్యానములో సిలువ శ్రమలు జ్ఞాపకం చేసుకొని 40 దినాల ఉపవాసం ఉంటున్నావు తల్లి, మంచిదే. ప్రతిదినం ఒక రాత్రి ఒక గృహంలో కూడిక పెట్టుకుంటున్నారు, మంచిదే. తండ్రి నువ్వు కూడా ఉంటున్నావు, మంచిదే. ఎవరొస్తున్నా నీవు ఉంటున్నావు, మంచిదే. ఎవరొస్తున్నా నీవు ఉంటున్నావు, మంచిదే. అయితే నీ ఉపవాసము నా ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసమేనా? ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకున్నారా? మీ ఇచ్ఛను బట్టి, మీ కోరికను బట్టి మీ దేవుని సేవకులు చెప్పారను, లేదా సంఘ పెద్దలు చెప్పారను, మీ అమ్మగారు చెప్పారను, మీ నాన్నగారు చెప్పారను ఉపవాసం ఉంటున్నావా, లేక దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తున్నావా? చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము, నేను ఒక వాక్యాన్ని మీకు చూపించి ముగిస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3-4 వచనాలు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ప్రశ్న. గాడ్ ఈజ్ నాట్ సీయింగ్ అట. ఉపవాసం ఉంటున్నావా తల్లి, నేను దేవుడు చూస్తున్నాడో లేదో నీకు తెలుసా? నీ ఉపవాసం దేవునికి ఇష్టమో లేదో నీకు తెలిసినా? ఎప్పుడైనా చదువుకున్నావా ఈ వాక్యాన్ని? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంటతోని పరమను వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? చూడండి, మీ కంటతోని పరమును వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అంటే ఉపవాసంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు, దేవుని దగ్గర ప్రార్థన చేరుకుంటుంది. కానీ నీ ఉపవాసము దేవునికి ఇష్టం లేదు కాబట్టి నీ కంఠస్వరము నీ ప్రార్థన దేవుడు వింటలేదు. కనుక అట్టి ఉపవాసము నాకు అనుకూలము కాదు. ఎందుకంటే ఉపవాసంలో ఉంటున్నావు, కలహాలు కలహాలే, వివాదాలు వివాదాలే, అన్యాయము అన్యాయమే, గుద్దులాడుకోవటం గుద్దులాడుకోవటమే, తన్నుకోవటం తన్నుకోవటమే. మీ పని వారి చేత కఠినమైన పని చేస్తూనే ఉన్నారు. ఉపవాసము చేస్తున్నావు, వ్యాపారము చేస్తున్నావు, అక్రమమైన వ్యాపారము, అన్యాయమైన వ్యాపారము, మనుషులను మోసం చేసే వ్యాపారము కొనసాగిస్తూనే ఉన్నావు. నేను 40 దినాలు ఉపవాసం ఉన్నానని చెప్తున్నావు. నో, అది దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు. నేను ఉపవాసం ఉంటున్నానని చెప్తున్నావు 40 దినాల నుంచి, కానీ నీ దెబ్బలాట్లు, నీ కొట్లాట్లు, నీ వివాదాలు, నీ రాజకీయాలు, నీ కక్షలు మానలేదు కదా. 40 దినాలు ఉపవాసం ఉంటున్న యవనస్తుడా, మొన్న కదా నీకు పెళ్ళైనది, మొన్ననే కదా నీకు వివాహం జరిగినది, నీ భార్యను కొట్టకుండా ఉపవాసం చేస్తున్నావా? చక్కని భార్యను పొందుకునే యవనస్తుడా, మరొక వ్యక్తితో సంబంధము పెట్టుకుని ఉపవాసం ఉంటున్నావు కదా, ఈ 40 దినాలే మానివేశావా? 40 దినాలు అవ్వకానే మళ్ళా వెళ్ళి నీ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నామాట నిజము కాదా? ఉపవాసం ఉంటున్నావో యవనస్సుడా, నీ సారా కళ్ళు, నీ సిగరెట్లు 40 దినాలు మానివేస్తే సరిపోదు. పాపములో ఉంటూనే, పాపములో కొనసాగుతూనే ప్రభురాత్రి భోజనం తీసుకోవటం ఎంత పాపమో, కళ్ళు సారాలు మానకుండే ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకోవటం ఎంత అయోగ్యమవుతుందో, నిన్న మనం విన్నాం కదా. అలాగే పాపాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని వదిలివేయకుండా, పాప క్షమాపణ జరగకుండా, పాప ప్రక్షాళన జరగకుండా, యేసు రక్తంలో కడగబడకుండా, మారు మనసు నువ్వు పొందకుండా, రక్షణ అనుభవంలోకి నువ్వు రాకుండా, నీ వివాదాలు, నీ కొట్లాటలు, నీ దెబ్బలాటలు, నీ రాజకీయాలు, నీ బూతులు మానకుండా నీ ఉపవాసము దేవునికి ఇష్టమైనది కాదు. నీ ఉపవాసాలలో చేసే ప్రార్థన దేవుడు వినడు, అది దేవునికి వినపడదు, అది గాలిలో కలిసిపోతుంది. తెలిసిందా నీకు? పాపమును విడవకుండా, పాపమును విడిచిపెట్టకుండా, పాపము నుంచి విడుదల పొందకుండా, పాప ప్రక్షాళన జరగకుండా, నీ పాపములు ఏ సత్వంలో కడగబడకుండా
నీ ఉపవాసము వ్యర్థము, నీ ఉపవాసము దండగ, నీ ఉపవాసం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు 40 దినాలు చేసినా, 21 దినాలు చేసినా, 14 దినాలు చేసినా, 3 దినాలు చేసినా నీ ఉపవాసానికి ఫలితము లేదు. అంతేకాదు ప్రియబిడ్డలారా, చక్కని మాట అదే 58వ అధ్యాయంలో దేవుడు చక్కని మాట చెప్తాడు. నీ ఆహారము ఆకలి గొన్ను వానికి పెట్టయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పిపుకుంటుటయు, దిక్కుమాలిన బిడ్డలను ఇంట చేర్చుకుంటాయు, వస్త్రహీనుని కనపడినప్పుడు వస్త్రం ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాంటి ఉపవాసం ఎలా చేయాలంటే బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వాలంట. బిడ్డలారా, మా యొక్క మందిరంలో మా సహవాసానికి నేను, నా భార్య, నా మిసెస్ కలిసి సంఘం అందరికీ సంవత్సరం ఒకసారి బట్టలు ఇస్తుంటాం. నాకు ఈ వాక్యమే ఆధారము. మా సంఘంలో బిడ్డలకు బట్టలు లేదని కాదు, కానీ వచ్చే బిడ్డలందరూ పేదవారు, వారికి వస్త్రం ఇచ్చుట మా సంఘమునకు మాకు దీవెన ఆశీర్వాదం. వస్త్రము లేని వాడు కనపడినప్పుడు వస్త్రం ఇచ్చుట మంచిది. అనేక మందికి నేను వాడుచున్న టవల్స్ని, నేను వాడుచున్న నా ప్యాంట్ షర్ట్లని బట్టలు లేని వారికి అనేక మందికి ఇచ్చి వేస్తుంటా, ఎందుకంటే అది దేవునికి ఇష్టమైన కార్యం. అంతేకాదు ఆకలి అయిన వాడికి భోజనం పెట్టాలి. మా మిస్సెస్ గారు హెడ్మిస్ట్రెస్ పనిచేస్తూ ఉంటుంది. ఈ మధ్య నేను రిటైర్ అయ్యాను, ఆమె స్కూల్కి వెళ్ళిపోద్ది నాకు అన్నం వండేసి. కానీ భోజనం టయానికి ఎవరో 2 ముగ్గురు వస్తారు, అందరికీ మళ్ళీ అన్నం వండించి నేను భోజనం చేస్తాను. ఎందుకంటే వారు ఆకలితో ఉన్నారు, ఆకలి సమయానికి వచ్చారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడమే నిజమైన ఉపవాసం. ఆకలిగా ఉన్న వారికి ఎంతమందికి భోజనం పెట్టావు? కొనుక్కుంటున్నావు కదా, సణుక్కుంటున్నావు కదా, ఎందుకు వచ్చింది టయానికని? నో, ఆకలి కొన్ని వానికి భోజనం పెట్టు. అదే నీకు దీవెన, అదే నీకు ఆశీర్వాదము, నీ ఉపవాసానికి ఫలితం ఉంటుంది. అంతేకాదు దిక్కులేని పేతలను ఇంటి చేర్చుకో, దిక్కులేని విధవరాళ్లను. మొన్ననే మా యొక్క మందిరానికి ఒక విధవరాలు తల్లి వస్తే, అమ్మా ఆ గదిలో నువ్వు ఉండమ్మా, నీకు బియ్యమన్నీ వండుకో, కూరగాయలు డబ్బులు ఇస్తాను వండుకో, ఉండమ్మా సంగమం కోసం నువ్వు ప్రార్థన చేయి, మా కోసం నువ్వు ప్రార్థన చేయమ్మా, నువ్వెంతకాలం ఉంటావో అక్కడ ఉండమ్మా, మాకు అభ్యంతరమే లేదని చెప్పాను. ఎందుకంటే ఆమె పేద విధవరాలు. ప్రియమిత్రులారా, పేదలను మనం చేర్చుకోవాలి, పేదలను ఆదరించాలి, దిక్కులేని వారికి సహాయం చేయాలి. ప్రేమ లేకుండా, దయ లేకుండా ఉపవాసము వ్యర్థము. ఎప్పుడైతే పాప క్షమాపణ జరుగుతుందో, ఎప్పుడైతే పాపం విడుదల పొందుతామో, ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకుంటామో, ఎప్పుడైతే ప్రభువుకు కడగబడతామో, అప్పుడే మనలోనికి ప్రేమ పుడుతుంది, అప్పుడే మనకు దయ పుడుతుంది, అప్పుడే కనుక దేవుడు మనకు కరుణ దయచేస్తాడు. అప్పుడు మనం పేదలను చూస్తాం, అప్పుడు దిక్కుమాలిన వాళ్ళని చూస్తాం, అందరినీ మనం ప్రేమిస్తాం. అంతేకాదు రక్త సంబంధికి మన ఓన్ ఫ్లెష్, మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళకి అక్కలకు కూడా మనము తగినప్పుడు సహాయం చేస్తూ ఉండాలి. కానీ ముఖము తిప్పుకోకూడదని చెప్పి అక్కడ ఉంది. మా తమ్ముడు ఉద్యోగం లేక గాలిగా తిరుగుతున్న సమయంలో ఎప్పుడు కనపడి నేను ఒక 500 రూపాయలు ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ వాక్యమే నాకు మార్గదర్శక. మీ బిడ్డలారా, బైబిల్ పఠిస్తున్న ఓ తల్లి తండ్రి, యేసుక్రీస్తును నమ్ముకున్న ఓ తల్లి తండ్రి, సిలువ ధ్యానములో మునిగిపోతూ యేసు వైపు చూస్తున్న తల్లి తండ్రి, నీ ఉపవాసము దేవునికి ఇష్టమైందేనా? నీ ఉపవాస ప్రార్థన దేవుడు వింటున్నాడా? నువ్వు ప్రేమ కలిగి దీనురాలుగా ఉన్నావా? పాపాన్ని ఒప్పుకొని విడుదల పొందావా? ఎప్పుడు విడుదల పొందావు? నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడుదల పొందినట్లయితే, నువ్వు పేదలను చేర్చుకుని, పేదలను చూస్తూ, ఆకలి అయిన వారికి భోజనం పెట్టుకుంటూ, దయగా, ప్రేమగా, కరుణగా ఉంటూ, అనేక సమయాల్లో సంఘానికి నువ్వు ఆదుకుంటూ ఉంటే, సంఘాన్ని ప్రేమిస్తూ ఉంటే, సంఘ నాయకుడిని ప్రేమిస్తూ ఉంటే, నీ ఆత్మీయ తండ్రిని ప్రేమిస్తూ, నీ సంఘానికి అవసరమైన నువ్వు సమకూరుస్తున్నట్లయితే, నీ ఉపవాసానికి దేవుడు సమాధానమిస్తాడు. నీ ఉపవాస ప్రార్థనకు దేవుడు వింటాడు. నీ అవస్థతలు, నీ కోరికలు తీరుస్తాడు. ఆత్మీయంగా నువ్వు బలవంతురాలివి, బలవంతుడి అవుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, సిలువ శ్రమల దినాల్లో నేను, మేము ఉపవాసం ఉంటున్నమాట నిజమే, కానీ మా ఉపవాసము మీకు ఇష్టమైన ఉపవాసంగా ఉన్నప్పుడు, మా ఉపవాసము మీకు ఇష్టంగా ఉన్నప్పుడు, మా ఉపవాస ప్రార్థనకు మీరు సమాధానం ఇస్తారు, జవాబులు ఇస్తారు నాయన. అలాంటి ఉపవాసము నాకు మాకు మీరు దాయిచ్చేయమని, మీరే దీవించి ఆస్వాదించమని ఏసు నామడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.